పశ్చిమాసియాలో యుద్ధ సైరన్లు మోగుతున్నాయి ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడులతో మిడిల్ ఈస్ట్ భగ్గుమంది ప్రతీకారేచ్చతో ఇజ్రాయెల్ రగిలిపోతోంది ఇరాన్పై ఏ క్షణమైనా ప్రతి దాడి చేయనుంది నెతన్యాహు సైన్యం టెలవీవ్ కు అమెరికా పూర్తి మద్దతు ప్రకటించింది ఇజ్రాయెల్ కి సైనిక సాయం అందిస్తామని స్పష్టం చేసింది దీంతో పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఎటు దారి తీస్తాయోనన్న ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నాయి ఇజ్రాయెల్ పై దాడికి టెహ్రాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నెతన్యాహు చేసిన హెచ్చరికలు ఇప్పుడు సంచలనంగా మారాయి దీంతో టెల్లవీవ్ దీన్ని టార్గెట్ చేస్తుంది అనే అంశం చర్చనీయాంశమైంది ఇజ్రాయెల్ ముందున్న ఆప్షన్స్ లో అణు స్థావరాల ధ్వంసం ప్రధానమైంది టెహ్రాన్ కి పశ్చిమ దేశాలతో ఘర్షణకు ఇవే కేంద్ర బిందువు ఇప్పుడు ఇజ్రాయిల్ పై ఇరాన్ నేరుగా క్షిపణులను ప్రయోగించింది దీంతో ఇరాన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడానికి టెల్లవీవ్ కి అవకాశం లభించినట్టయింది ఇరాన్లో నిరంకుశ పాలనను అంతం చేస్తామని ఇటీవలే వీడియో సందేశం విడుదల చేశారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంటే ఐడిఎఫ్ దళాల గురి ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమేనిపై ఉన్నట్టుగా అర్థమవుతోంది కాబట్టి ఖొమేనీనే ఇజ్రాయెల్ తర్వాతి టార్గెట్ అంటున్నారు విదేశాంగ నిపుణులు హెజ్బుల్లా అధినేత నష్టాల్లో చనిపోగానే సురక్షితమైన రహస్య ప్రాంతానికి వెళ్లిపోయారు అల్ ఖొమేని అక్కడి నుంచి ఇజ్రాయిల్ పై దాడుల ఆపరేషన్ ని నడిపించారు అయితే ఖొమేని ఎక్కడున్నాడో ఇప్పటికే మొసాద్ కనిపెట్టి ఉంటుందని అంచనా ఖొమేనీని మట్టుబెట్టడమే ఇజ్రాయిల్ ఆపరేషన్ కీలక అజెండా అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి అలాగే ఇరాన్ని ఆర్థికంగా కుంగదీసేలా ఇజ్రాయిల్ లక్ష్యం ఉంటుందని సైనిక నిపుణులు భావిస్తున్నారు చమురు గ్యాస్ కమ్యూనికేషన్ బ్యాంకింగ్ వంటివి తమ లక్ష్యాలుగా మారొచ్చు అంటున్నారు అటు ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు ఇజ్రాయిల్ ప్రతి దాడిని ఎదుర్కోవడానికి రెడీ అంటోంది కౌంటర్ అటాక్ ని ఎదుర్కొనేందుకు ముందే ప్లాన్ సిద్ధం చేశామని ఎలాంటి దాడినైనా తిప్పికొడతామని వార్నింగ్ ఇస్తోంది రాత్రే టెహ్రాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని మూసేసిన ఇరాన్ ప్రభుత్వం రేపటి వరకు ఎయిర్ స్పేస్ ని పూర్తిగా మూసేసింది ఇజ్రాయిల్ దాడులను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు అలాంటిది ఇరాన్ హెచ్చరికలు చూస్తుంటే అణు దాడికి ప్రణాళికలు సిద్ధం చేస్తోందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడులతో ఇస్లామిక్ దేశాల్లో ప్రజలు సంబరాలు చేసుకున్నారు మిసైల్ అటాక్స్ నేపథ్యంలో ఇరాన్ పార్లమెంట్లో ఎంపీలు హర్షాతిరేకాలు చేశారు హెజ్బుల్లా చీఫ్ నష్టల్లాను గుర్తు చేసుకుంటూ నినాదాలు చేశారు ప్రతిఘటన ఉన్నంత కాలం నష్టల్లా హజ్ ఖాసిం జీవించే ఉంటారని నినదించారు ఇటు ఇరాక్ యమన్ లోనూ పౌరులు పెద్ద ఎత్తున వేడుకలు చేశారు హెజ్బుల్లా జెండాలు ఎగరేస్తూ ర్యాలీలు చేశారు ఇరాక్ రాజధాని బగ్దాద్లోని లోని ఇరాన్ ఎంబసీ ముందు సంబరాలు చేసుకున్నారు స్థానికులు